ప్రత్యేకంగా జరుగుతూ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా చూస్తూ ఉంటే ప్రశాంత్ కిషోర్ జగన్ రెడ్డి ఎన్నికల కన్సల్టెంట్ ఎన్నికల ముందే ఈవీఎంలో కొద్ది గంటలు పని చేయవు ఈవీఎంలో మీరు అనుకున్న విధంగా వెంటనే పని చేయవని ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో అన్నాడంటే ఏ విధంగా ఈ కుట్రలు జరిగాయి ఈ బెల్ కంపెనీ ఎవరికి మెయింటెనెన్స్ పనులు ఇచ్చింది ఏ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈవీఎంలు రిపేర్ కానీ రెండే రెండు ఉంటాయి ఈవీఎంల దగ్గర రెక్టిఫై చేయాలి రీప్లేస్మెంట్ చేయాలి విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళటానికి రీప్లేస్మెంట్ రెక్టిఫై చేయటానికి 6 గంటల నుంచి 9 గంటలు తీసుకున్నారు విజయవాడ నుంచి జక్కంపూడి కాలనీకి వెళ్ళటానికి గొల్లపూడి ఇబ్రహీంపట్నానికి 6 నుంచి 9 గంటలు తీసుకున్నారు ఇవన్నీ కూడా విచారణలో బయటికి రావాలి ఏ ఏజెన్సీలు ఏ ఇంజనీర్లు వీటిలో ఇన్వాల్వ్ అయ్యారు ఒక ఈవీఎంను రీప్లేస్ చేసి రెక్టిఫై చేయటానికి వీళ్ళు ఎన్ని గంటలు ఎందుకు సమయం తీసుకున్నారు ఎవరి ఆధ్వర్యంలో ఇవన్నీ పనిచేశాయి ఈ ఏజెన్సీ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ప్రశాంత్ కిషోర్ అనే కన్సల్టెంట్ ఈవీఎంల గురించి ఎన్నికల ముందే ఎలా మాట్లాడగలిగాడు ఈ పాపాలన్నీ కూడా బయటికి రావాలి తప్పకుండా కేంద్రంలో కొత్త ప్రభుత్వం వస్తుంది కొత్త ప్రధాని వస్తారు తెలుగు జాతి చెప్పేవాళ్ళే ప్రధానమంత్రి అవుతారు దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషిస్తారు తప్పకుండా ఈ పాపాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఎన్నికల చిత్రాలు కానీ ఎన్నికల విచిత్రాలు కానీ ఎన్నికల పాపాలు కానీ ఇవన్నీ బట్టబయలు అవ్వాలని కోట్లాది మంది భారతీయులు తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి ఈ ఎన్నికల కన్సల్టెంట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని 300 కోట్ల రూపాయలు జగన్ రెడ్డి ఖర్చు పెట్టాడంటే తుని రైలు ప్రమాదం దగ్గర నుంచి ఈవీఎంల ఆలస్యం వరకు కూడా బీహార్ ప్రశాంత్ కిషోర్ కుట్ర ఉంది 420 సూత్రధారులు 120 జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి కూడా దీంతో పాత్రధారులు ఈ పాపాలన్నీ కూడా బయటికి రావాలని రాష్ట్ర ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కోట్లాది మంది మహిళలు మరి వాళ్ళ ఎన్నికల్లో ఈ ఈవీఎంల అలసత్వం వల్ల ఒకసారి పోలింగ్ బూత్కి వచ్చి గంటల సమయం వెచ్చించి మళ్ళీ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం 2 గంటలకల్లా 3 గంటలకల్లా వచ్చి తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల దాకా పోలింగ్ కేంద్రాల్లో ఉండి పోలింగ్లో పాల్గొన్నారంటే మహిళా సోదరీమణులు మహిళా ప్రపంచం మహిళా లోకం ఏ విధంగా వీళ్ళ అరాచకాల మీద తిరగబడ్డారు ఓటర్ మహాశయులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికో ఒక చర్చికో
ఒక మసీదుకి వెళ్తే ఎన్ని గంటల సమయమైనా మరి ప్రార్థనల కోసం వేచి చూస్తారో అదే విధంగా పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి నాయకత్వంలో పూర్తవ్వాలి అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని మన కళ్ళ ముందు నిర్మాణం అవుతుంది ఇవన్నీ కూడా ముందుకెళ్ళాలని కోట్లాది మంది ప్రజల ఆశస్సులతో 23వ తారీఖు ఎన్నికల ఫలితాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అవుతా ఉంది లోటస్ పాండ్ లో మరి అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం కూడా కట్టేయమని కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చాయి ఇప్పుడు దాకా నిన్ను మోసాను అభ్యర్థుల దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సుమారు 1200 కోట్ల రూపాయలు నిధులు జగన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన దగ్గర నుంచి నీ పాపాలన్నీ కూడా నేను కూడా మోసాను ఇవాళ మునిగిపోయే పడవలో ఉన్న నిన్ను పట్టుకొని నేను మునదల్చుకోవడానికి సిద్ధంగా లేను ఢిల్లీలో కొత్త ప్రభుత్వం వస్తుంది కొత్త ప్రధాని వస్తున్నారు రేపు వాళ్ళు వేసే ఎంక్వైరీలో నీ పాపాలన్నీ కూడా నాకు కూడా చుట్టుకుంటాయి కాబట్టి మా భూభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం ఉండకూడదు నిన్న ఇంతటితో వదిలించుకోవాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ నుంచి జగన్ రెడ్డికి ఆదేశాలు వెళ్ళాయి దాంతో మే 23 ముందే వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ ముఠా సభ్యులు కానీ వాళ్ళంతా కూడా దుకాణాలన్నీ హైదరాబాద్లో బంద్ చేసుకొని ఆ దుకాణాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వస్తూ ఉన్నాయి ఈ అరాచక శక్తులు ఈ ముఠాలు వీళ్ళు చేసే కుట్రల కుతంత్రాలన్నీ కూడా శాంతి భద్రతల విభాగం కానీ పోలీసు విభాగం కానీ సంబంధిత అధికారులు కానీ అందరూ కూడా జాగరూకతతో వీళ్ళను కంట కనిపెట్టాలని కూడా పోలీసు యంత్రం గారిని కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే దింపుడు కళ్ళం ఆశతో ఇప్పటికే ఎన్నికల్లో ఎన్నికల పూర్తవగానే విచ్చల విడిగా పందేలు కాపించారు కార్యకర్తలతో నాయకులతో మేమే అధికారంలోకి వస్తున్నామని విర్రవీగి పందేలు కాపించారు మళ్ళీ వాళ్ళ తిరుగు పందాలతో కాళ్ళబేరాలకు వచ్చి ప్రాధాయపడి కాసిన పందాలు కూడా వెనక్కి పిక్కుంటున్నట్టు వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా వార్తలు వివిధ పత్రికల్లో వివిధ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రాంతంలో కార్యకర్తగా నాయకుడిగా శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రజల హృదయాల్లో ఒక దేవుడి స్థానం సంపాదించిన స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారి విగ్రహం అదేవిధంగా కార్యకర్తగా నాయకుడిగా ఈ పక్క ప్రజల మధ్యలో కాలుతుంది ప్రజల పక్షానంటాను ప్రజా నాయకుల పక్షానంటాను ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల కోసం ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ధైర్యంగా కార్యకర్తలు నాయకులు ప్రజల మధ్య ఉండండి ప్రజలతో కలిసి పనిచేయండి అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొనండి అలా 4 సార్లు శాసనసభ్యుడు అయ్యాను మంత్రిగా 70,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ పోలవరాన్ని 70% పైగా పనులు పూర్తి చేశాను మన ప్రాంతానికి గోదావరి నీళ్లు రావడానికి 3,000 కోట్లు చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పనులు చేయించామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అసే ఆ పనులు పూర్తయ్యే విధంగా ఆ పనులు వాళ్ళు పూర్తి చేసే విధంగా ఒత్తిడి తెస్తాను కాలాల మీదే ఉంటాను పని చేయిస్తాను గోదావరి ప్రాంత గోదావరి నీళ్లు ఈ ప్రాంతానికి వచ్చేదాకా గోదావరి నీళ్లు మన ప్రాంతానికి తెచ్చుకునేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఎట్టి పరిస్థితిలో ఆ నీళ్లు ఈ ప్రాంతానికి వస్తే బంగారం అవుతుందని ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఇన్ని కష్టాల్లో కూడా ప్రభుత్వంతో 3,000 కోట్లు పైగా చంద్రబాబు నాయుడు గారు
ఖర్చు పెట్టారు, కొద్దిపాటి ఖర్చు పెడితే ఆ నీళ్లు వస్తాయి. ఆ విధంగా పోరాటం చేస్తాను, ఒత్తిడి చేస్తాను, కాలాల మీద తిరుగుతాను. ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీళ్లు మన ప్రాంతానికి వచ్చేదాకా వదిలిపెట్టే ఈవీఎంలు మొరాయించి ఈవీఎంలు పనిచేయకపోతే మీడియా ముందుకొచ్చి ఒక్క నిమిషం మాట్లాడిన పాపన జగన్ రెడ్డి చేశాడా అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, ఈవీఎంలు మొరాయిస్తే మధ్యాహ్నం కల్లా 11-12 గంటల కల్లా మీడియా ముందుకొచ్చి ఓటర్ దేవుళ్ళందరూ కూడా, ఓటర్ మహాశయులందరూ కూడా రండి, కదలరండి, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత ఎండ ఉన్నా కూడా మీరంతా కదలాలి అంటే మహిళా లోకం అంతా కూడా తరలి వస్తే శామ్యాణాలు సరిగా లేవు, మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, 45 డిగ్రీల సెంటీగ్రేడ్, పొద్దున 7-8 గంటలకి పనిచేయాల్సిన ఈవీఎం సాయంత్రం 3 గంటలకు 5 గంటలకు కూడా పనిచేయని పరిస్థితుల్లో తెల్లవారుజామున 5 గంటల దాకా క్యూ లైన్లో ఉండి ప్రాంగణంలో ఉండి మహిళా లోకం ఓటర్ దేవుళ్ళు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించాలని ఓటేస్తే నీ బాకా సంస్థలతో, నీ ఆరా సంస్థలతో ఏ పార్టీ అధ్యక్షులకి వెళ్ళి కన్సల్టెంట్లయ్యా జగన్ రెడ్డి, కన్నాలేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఆ ఫలితాలు దగ్గర పెట్టుకొని ఇవాళ నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు లోటస్ పాండ్లో అంటే జగన్ రెడ్డి మొన్న చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎన్ని చేసినా కూడా ఫలితం దక్కదు నాయన, ఫలితం దక్కదు. ఇవాళ 200 మంది నీ అభ్యర్థుల్ని ఫేస్ చేయలేని రమేష్ ఇంకా ఇతను ఉద్ధరిస్తాడంటే ఎలా నమ్మాలి పూర్ణ? ఇటువంటి అవినీతి పనులు, అరాచక శక్తులు ఇవాళ రాజ్యాధికారాన్ని కాంక్షిస్తున్నారంటే, వీళ్ళకి కొంతమంది వ్యక్తులు తోడయ్యారంటే ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, దేశంలో జాతీయ ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా కలిపి చంద్రబాబు నాయుడు గారి ఏకతాటి మీద తీసుకొచ్చి ఏ రోజైతే ఈ మహాసంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లారో ఇవాళ మోడీ అమిత్ షాలో ఒక భయంతో, ఒక కుట్రతో, ఒక ఒత్తిడితో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ప్రకటింప చేసుకున్నా కూడా రేపు ఎగ్జాక్ట్ పోల్స్తో కనువిప్పు కాబోతా ఉంది. ఈ అభివృద్ధి నిరంతరం ముందుకెళ్లాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉంటే 2014లో అరాచక శక్తులు ఎక్కడొస్తాయో, అరాచక శక్తులు రాకూడదని ఒక భయంతో ప్రజలు పెద్ద ఎత్తున కదిలారు. ఆ రోజు కూడా ఎగ్జిట్ పోల్లో జగన్ రెడ్డి క్యాబినెట్ వేసుకొని ముహూర్తాలు పెట్టుకొని ఆ రోజు కూడా సంబరాలు చేసుకున్నాడు. కానీ ఈరోజు ఒక బాధ్యతతో ప్రజలు కదిలొచ్చారు. ఇవాళ 2019లో జరిగిన ఎన్నికలో కోట్లాది మంది ఓటర్ మహాశయులు దేవుళ్ళంతా కూడా ఒక బాధ్యత, పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే బాధ్యతతో మండు టెండను కూడా లెక్క పెట్టల, మంచినీళ్ళు కూడా అడగల. వీళ్ళ కుట్రలోకు తంత్రాలు, ఈవీఎంల మొరాయింపులు ఇవన్నీ కూడా వాళ్ళలో కసి పెంచాయి, పట్టుదల పెంచాయి. మధ్యాహ్నం 1 గంట 2 గంటల దాకా క్యూ లైన్లో నిలబడ్డారు. ఒక అవినీతిపరుడు,
రాష్ట్రాన్ని కబలించాలి వేల కోట్ల జప్తుల కేసుల్లో ఉండి ఇవాల 43 వేల కోట్లు దోపిడీ బయటపడింది రాష్ట్ర సంపద 2000 కోట్ల ఆస్తులు పైగా జప్తులు చేయబడ్డాయి 16 నెలలు జైల్లో ఉన్నారు ఏవన్న ఏటు ముద్దాయిలు జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇవాల ప్రకియా కార్ల ఫ్యాక్టరీని అనంతపురం జిల్లాకు తీసుకొచ్చాడు మా నాయకుడు గర్వంగా చెప్తున్నాం ఇవాల మెజారిటీ సీట్లు అనంతపురం జిల్లాలో స్వీప్ చేయబోతున్నాం మొత్తం సీట్లే అక్కడ రాబోతా ఉన్నాయి ఏ జిల్లాలో ఇవాళ చిత్తూరు జిల్లాలో బ్రహ్మాండంగా మేము గెలవబోతున్నాం ఇవాళ సెల్ ఫోన్ల తయారీలో తిరుపతి దేశంలోనే ఇవాళ అత్యధిక సెల్ ఫోన్లు తయారు చేసే జిల్లాగా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ చరిత్రకెక్కింది ప్రపంచ పటంలో గర్వంగా చెప్తా ఉన్నాం గెలవబోతున్నాం అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు ఓటేశారని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఎక్కడ నీ దగ్గర నిబద్ధత ఏది 10 సంవత్సరాలు 5 సంవత్సరాల 3 నెలలు మీ తండ్రి అధికారంలో ఉండగా నీ పక్కన కూర్చునే బొచ్చ నీ పక్కన కూర్చునే ధర్మాన అధర్మాన చెప్పమను శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం జిల్లాలో సర్దార్ గౌతులచన తోటపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు ఎవరు తెచ్చారు ఎవరిచ్చారు 4 సంవత్సరాలుగా విజయనగరంలో శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ ఉద్యోగాల కోసం బతుకు తెరువు కోసం బెంగళూరు వెళ్ళిన వాళ్ళు మద్రాసు వెళ్ళిన మా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ మా అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ మళ్ళీ వెనక్కి వచ్చారు ఎస్ మా శ్రీకాకుళంలో మా విజయనగరంలో మేము ఒక పంట కాదు రెండో పంట తీసుకోబోతున్నాం ఇవాళ వంశధార నాగావళి అనుసంధానం అవుతుంది నాగావళి వేగావతి చంపావతి గోస్తని అనుసంధానం అవుతుంది చచ్చిన బతికిన జన్మలో చెప్పుకోవడానికి మాకు గర్వ కారణం చాలు ఈ ఆధునిక దేవాలయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద విషం చెమ్ముతున్నావు అంటే అన్నం తిన్నావు గడ్డి తిన్నావు కూడా అర్థం కావట్లేదు నాకు నువ్వు కనీసం చూడలేదు రాలేదు ఏనాడు ఒక మంచి మాట చెప్పలేదు కోర్టులో ఉన్న కేసు మీద పోలవరం ప్రాజెక్టు అథారిటీ కౌంటర్ దాఖలు చేస్తుంది వాళ్ళు అడిగే సమాచారం మొత్తం మేము ఇచ్చాము దాని మీద కూడా విషం చెమ్ముతున్నావు పోలవరం ప్రాజెక్టును అథారిటీని అడిగే ధైర్యం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం కానీ ఏమాత్రం నీకు లేదు మోడీ గారంటే భయం నిన్న మోడీ గారు మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఆ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవట్లేదంట అయ్యా మోడీ గారు తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటున్నాం మా పిల్లాడు తెలంగాణ భూభాగంలో పిల్లని చేసుకుంటున్నాడు తెలంగాణ భూభాగంలో రాష్ట్రంలో ఉన్న పిల్ల మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పిల్లాడు పెళ్లి చేసుకుంటున్నాడు ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మేము కలిసిమెలిసే ఉంటున్నాం మోడీ గారు కేసీఆర్ గారు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవటం వల్లే మా రాష్ట్రాలకు ఇబ్బంది వచ్చింది మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టే మాకు ఈ కష్టాలు వచ్చాయి లక్ష కోట్లు షెడ్యూల్ 9లో షెడ్యూల్ 10లో తెలంగాణ రాష్ట్రం ఆస్తుల పంపకాలు జరగకుండా మాకు రావాల్సిన లక్ష కోట్లు మోడీ గారు అండతో కేంద్ర ప్రభుత్వం అండతో కేసీఆర్ గారు అడ్డం పడుతున్నాడు
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన కాగితాలు ఢిల్లీ వెళ్తే ఇంతవరకు క్లియర్ చేయలా. మా రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు అక్కడ ఆ ఎలక్ట్రిక్ బోర్డు ముందు పడని కష్టాలు లేవు. సుమారు 5,000 కోట్ల పైగా మాకు సంబంధించిన విద్యుత్ బకాయిలు కేసీఆర్ గారు ఇవ్వడం, దానికి మోడీ గారు సపోర్టు, దానికి కేంద్ర ప్రభుత్వం సపోర్టు, మీరిద్దరూ ప్రేమించుకోవటం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చాయి తప్ప అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు మేము ఒకరికొకరం కలిసిమెలిసే ఉంటున్నాం. మేము అందరం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఇక్కడ పెళ్ళిళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నాం. భూభాగాలుగా విడిపోయాం తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల సెంటిమెంట్లో ఏం తేడాలు లేవు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవ్వాలని తెలుగు జాతి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అయితే మేము కూడా గర్వపడతామని ఆ ప్రాంత ప్రజలు కూడా గర్వపడుతున్నారు. ఖండాంతరాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఆ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నారు. కేవలం కోరుకోని వ్యక్తి ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఓట్లు రాలేదు, డిపాజిట్లు గల్లంతయ్యాయి, ఒక్క సీటు కూడా వచ్చే పాపను బోలా. మాకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మమ్మల్ని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇబ్బందులు పెడుతూ అమరావతికి చెంబుడు మట్టి చెంబుడు నీళ్ళు ఇచ్చావు కాబట్టి మీకు ఇబ్బందులు కనపడుతున్నాయి తప్ప తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో కూడా కలిసిమెలిసే ఉన్నారు. ఇది కేవలం కేసీఆర్ మోడీ ఆడుతున్న జగన్ ముగ్గురు కలిసి ఆడుతున్న జగన్ నాటకాలు తప్ప ఏదీ కాదు.